మరో రెండు స్మార్ట్ వాచెస్ని గివ్ అవే ఇవ్వబోతున్నాను. ఆల్రెడీ మీరు ఇంత ముందుకు చూసినట్టయితే టోటల్గా 4 స్మార్ట్ వాచెస్ అయితే గివ్ అవే ఇవ్వబోతున్నాను. సో ఇక్కడ ఇక్కడ స్క్రీన్స్ అయితే కనబడుతున్నాయి చూసారా కదా, ఈ స్మార్ట్ వాచెస్ని వీడియోస్ అయితే మీరు చూడండి. చూసి ఆ వీడియోలో నేను చెప్పిన ఏవైతే రూల్స్ అయితే ఉంటాయో ఆ రూల్స్ను పాటిస్తే మీకు ఆ స్మార్ట్ వాచెస్ గెలుచుకునే ఛాన్సెస్ కూడా అయితే ఉంటాయి. టోటల్గా 10 స్మార్ట్ వాచెస్, ఈ స్మార్ట్ వాచెస్ తోటి 6 అయితే అయిపోతాయి అన్నమాట. ఇంకా 4 పెండింగ్లో ఉంటాయి, అవి కూడా మీకు తీసుకొచ్చి అన్బాక్సింగ్ చేసి గివ్ అవే ఇవ్వబోతున్నాను. సో ఈ మంత్ 27th అయితే అనుకుంటున్నాను ఒకే రోజు లైవ్లో అన్ని స్మార్ట్ వాచ్ యొక్క విన్నర్స్ని అనౌన్స్ అయితే చేస్తాను. ఖచ్చితంగా కామెంట్ పిక్కర్ ద్వారానే అనౌన్స్ అయితే చేస్తాను కాబట్టి మీరు ఏవైతే వీడియోస్ అయితే చూస్తారో, ఏవైతే వీడియోస్లో పార్టిసిపేట్ చేయాలైతే అనుకుంటున్నారో ఆ వీడియో కింద ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే చేయాలి, ఆ వీడియోకి లైక్ చేయాలి. ఫస్ట్ మెయిన్ థింగ్ మన సబ్స్క్రైబర్ అయ్యి ఉండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్లో పెట్టుకొని అయితే ఉండాలి. ఇవి పక్కా చేయాలి. ఇంకా వేరే రూల్స్ కూడా అయితే ఉన్నాయి, ఆ రూల్స్ ఈ యొక్క వీడియో ఎండింగ్లో లేదా మిడిల్లో కూడా చెప్పే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకనే మీరు ఎండ్ వరకు అయితే చూడండి. మరి ఫైర్బోల్ట్ ఈరోజు లాంచ్ చేసిన డాగర్ లక్స్ ఎడిషన్ స్మార్ట్ వాచెస్ అనమాట. ఈ స్మార్ట్ వాచెస్ బిగ్గెస్ట్ సైజ్ డిస్ప్లే, రౌండెడ్ డైల్ తోడు వస్తుంది, ఎమోబిలిటీ డిస్ప్లే అయితే ఉంటుంది, అండ్ 460x460 పిక్సెల్ బిగ్గర్ పిక్సెల్ రెజల్యూషన్ అయితే ఉంది, అండ్ ఆల్సో ఆల్వేస్ అండ్ డిస్ప్లే సపోర్ట్ కూడా చేస్తుంది. సో హెల్త్ మానిటరింగ్ సపోర్ట్ కూడా అయితే చేస్తుంది, అండ్ వాయిస్ అసిస్టెంట్, ఇలా మనకు చాలా చాలా మంచి ఫీచర్స్ అనేవి ఈ యొక్క స్మార్ట్ వాచ్లో ఇవ్వడం అయితే జరిగింది. సో దీన్ని గెలుచుకోవాలనుకుంటే ఇప్పుడు నుంచి చెప్పిన రూల్స్ సహా ఇంకా రూల్స్ అయితే ఉన్నాయి, అవి కూడా పార్టిసిపేట్ చేస్తే కంపల్సరీ మీరు గెలుచుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, అన్బాక్సింగ్ చూసేయండి, లైక్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా రూల్స్ని అయితే ఫాలో అవ్వని పదండి. మరి క్వాలిటీ ఎలా ఉంది అండ్ టచ్ రెస్పాన్స్ ఎలా ఉంది అండ్ అలాగే ఈ యొక్క వాచ్ యుఐ ఎలా ఉంది ఇప్పుడు తెలుసుకుందాం. మీకు తెలుసు ఇలా ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే మనకు వాచ్ ఫీచర్స్ అనేవి ఎనేబుల్ అయితే అవుతాయి, చూసారు కదా. మనకి ఇక్కడ కొన్ని వాచ్ ఫీచర్స్ అనేవి వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. నుంచి కిందకి స్వైప్ చేసినట్లయితే మనకు క్విక్ సెట్టింగ్స్ అయితే వస్తాయి, అండ్ ఇక్కడ మనకు బ్రైట్నెస్ లెవెల్స్ని ఇంక్రీజ్ డిక్రీజ్ అయితే చేసేసుకోవచ్చు, పవర్ సేవింగ్ అయితే చేసుకోవచ్చు బ్యాటరీని, అలాగే స్టమ్ మోడ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు, అండ్ కాల్ ఎనేబుల్ ఫంక్షన్ ఇచ్చారు, టార్చ్ లైట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు ఈ వాచ్ది, రింగ్ బటన్ అనమాట, బ్లూటూత్ కనెక్షన్ ఉందా లేదని, తర్వాత సెట్టింగ్ బటన్. సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే మీకు మెను స్టైల్స్ అయితే కనబడతాయి, ఈ 3 రకాల మెను స్టైల్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సో నాకు లిస్ట్ అయితే బాగా ఉంటుంది, సో దీంట్లో 3rd అనుకుంటా లిస్టు, ఎందుకంటే ఇంత ముందుకు చూసింది. అండ్ అలాగే మీరు డిస్ప్లేకి వెళ్ళినట్టయితే వాచ్ ఫేసెస్ అనేవి మీరు స్విచ్ అయితే అవ్వచ్చు, అలాగే బ్రైట్నెస్ని ఎక్కువ చేసుకోవడం తక్కువ చేసుకోవడం, స్క్రీన్ టైం వచ్చేసరికి చాలా తక్కువ అయితే ఉంది, సో మనం 30 సెకండ్స్ వరకు అయితే పెట్టుకోవచ్చు. దెన్ అలాగే రైస్ టు వేక్ ఆన్ అయితే చేసేసుకోండి, లేదా వెంటనే మనకు 2 సెకండ్స్లో రైస్ టు వేకప్ అనేది యాక్టివేట్లోకి రావాలనుకుంటే మనం 2 సెకండ్స్ అయితే పెట్టేసుకోవచ్చు. తర్వాత ఏఓడి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే క్లాక్. సో ఇక్కడ వచ్చేసరికి మనకు డిస్ప్లే క్లాక్ అయితే ఉంది, అనలాగ్ క్లాక్ అయితే ఉంది. సో డిస్ప్లే క్లాక్ ఆన్ చేస్తున్నాను, డిస్ప్లే క్లాక్ ఆన్ చేసిన తర్వాత ఎలా ఉంది ఇప్పుడు మనం చూద్దాం. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే మనం డిస్ప్లే క్లాక్ ఇలా అయితే చూపిస్తుంది, అనలాగ్ క్లాక్ని ఆన్ అయితే చేద్దాం, ఆన్ చేసేసి ఎలా ఉందో ఒకసారి డిస్ప్లే చెక్ చేద్దాం. తర్వాత ఇప్పుడు అనలాగ్ క్లాక్ అనేది ఇలా అయితే ఉంటుంది ఆల్వేస్ ఆన్గా. తర్వాత బ్యాటరీ అయితే ఉంది, బ్యాటరీలోకి వెళితే మనకు బ్యాటరీ ఎంత పర్సెంట్ అయితే ఉంది, పవర్ సేవింగ్ మోడ్ ఆన్ ఆఫ్ చేసేసుకోవచ్చు, వైబ్రేషన్ ఇంటెన్సిటీ కూడా మనం చేసేసుకోవచ్చు, సాఫ్ట్గా ఉండాలా స్ట్రాంగ్గా ఉండాలా అనే దాని గురించి, అండ్ లాంగ్వేజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, క్యూఆర్ కోడ్ అయితే ఇచ్చారు, అలాగే సెట్ టైమ్ అయితే ఇచ్చారు, అండ్ సిస్టంలోకి వెళ్ళినట్లయితే సిస్టమ్ ఇన్ఫర్మేషన్ షట్ డౌన్ అట్ అయితే ఉంది, అండ్ సెట్ టైం మనం 24 అవర్స్గా అండ్ అదేవిధంగా 12 అవర్స్గా మనం అయితే టోటల్గా డేట్ అండ్ టైమ్ని అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే మనకు సెట్టింగ్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. నుంచి లెఫ్ట్కి స్వైప్ చేసినట్లయితే యాక్టివిటీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, తర్వాతకి హార్ట్ రేట్ మానిటరింగ్ ఇచ్చారు, అండ్ స్లీప్ మానిటరింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ద్వారా కనెక్ట్ అయితే అవ్వలేదు కాబట్టి ఇక్కడ మీకు వెదర్ అప్డేట్స్ అయితే కనబడతలేవు, అలాగే మ్యూజిక్ని కంట్రోల్ చేసేసుకోవచ్చు, అండ్ యాడ్ కాంపోనెంట్స్ కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ ఇక్కడ మీకు డౌన్కి వెళ్ళినట్టయితే వర్కౌట్స్ ఒక్కటే అయితే ఉన్నాయి, వర్కౌట్లోకి వెళ్ళినట్టయితే మీరు ఇక్కడ యాడ్ కాంపోనెంట్ యాడ్ అయితే చేసాం కదా, ఇక్కడసరికి మనకు కొన్ని రకాల వర్కౌట్స్ మోడ్స్ ఇచ్చారు, అదే స్పోర్ట్స్ మోడ్స్ అనమాట, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎలాంటి వర్కౌట్ కావాలి అనుకున్నట్లయితే. సో చూసారు కదా ఇన్ని రకాల మనకు స్పోర్ట్స్ మోడ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. లెఫ్ట్ నుంచి రైట్కి స్వైప్ చేస్తే క్విక్ మెనూ అయితే వస్తుంది, టెలిఫోన్ అయితే ఉంది, అండ్ కాంటాక్ట్ పర్సన్ అయితే ఉంది, కాల్ రికార్డ్స్ అయితే ఉంది, వాయిస్ అసిస్టెంట్ ప్రొవైడ్ చేస్తున్నాయి, గుడ్ థింగ్, అండ్ డేటా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, వర్కౌట్స్ అయితే ఉన్నాయి, ఇంతకుముందు మనం చూసినాం వర్క్ అయితే వర్కౌట్ చేసాము అవన్నీ ఇక్కడ రికార్డ్స్ అయితే అవుతాయి, అండ్ హార్ట్ రేట్ అయితే ఉంది, అలాగే స్లీప్ మానిటరింగ్ ఉంది, బ్లడ్ ఆక్సిజన్ అయితే ఉంది, మెసేజ్ అంటే మనకు స్మార్ట్ నోటిఫికేషన్ కూడా ఉంది, అండ్ వెదర్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఫీమేల్ అని ఇక్కడ మనకు మెన్షన్ చేస్తున్నారు, అంటే ఫీమేల్కి సంబంధించిన కొన్ని వాళ్ళకు
హెల్త్ కి సంబంధించిన అయితే ఉంటాయి కదా, అవి ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. మ్యూజిక్ అయితే ఉంది, అలాగే బ్రీత్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. స్టాప్ వాచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, టైమర్ అయితే ఉంది, అలారం అయితే ఉంది, సెట్ టైమ్ అయితే ఉంది, ఫైండ్ యువర్ ఫోన్ అయితే ఉంది, క్యాలిక్యులేటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సెట్టింగ్స్ చెక్ చేస్తే మనం ఇంత ముందుకు వెళ్ళిన సెట్టింగ్స్ ఇక్కడ కనపడం అయితే జరిగింది. సో ఇలా చాలా ఆప్షన్స్ అనేవి ఈ యొక్క స్మార్ట్ వాచ్లో కనపడం అయితే జరుగుతుంది గైస్. అండ్ బాటమ్ నుంచి పైకి స్వైప్ చేసినైతే నోటిఫికేషన్ అలర్ట్ అయితే వస్తుంది. రెస్పాన్సివ్ ఎలా ఉంది అన్నట్టయితే స్మూత్గా ఉంది, చాలా స్మూత్గా అయితే ఉంది. ఇది ఎందుకంటే ఇది ఎంఓవిలి డిస్ప్లే కాబట్టి చాలా స్మూత్నెస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. డిస్ప్లే యొక్క టచ్ సెన్సిటివిటీ చూసారు కదా, మనకు రెస్పాండ్ టైం అనేది చాలా బాగా అయితే ఉందన్నమాట. హోమ్ బటన్ అవుతుంది అండ్ అదే ఇది బ్యాక్ బటన్ అవుతుంది. అండ్ దీన్ని మరొకసారి క్లిక్ చేసినట్టయితే మనకు సేమ్ ఇంతకుముందుకు ఏవైతే క్విక్ మెనూ అయితే వచ్చిందో అలా రావడం అనేది జరుగుతుంది అన్నమాట గైస్. మొత్తానికి అన్బాక్సింగ్ చూసేసారు అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు సిల్వర్ కలర్ అండ్ మరొకసారికి బ్లాక్ వేరియంట్ కలర్ ఈ యొక్క డాగర్ లక్స్ స్మార్ట్ వాచెస్. దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే షాక్ ప్రూఫ్ మెటల్ బాడీ తోడైతే దీని అయితే డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది. టోటల్ స్టెయిన్లెస్ అనమాట, మీకు ఈవెన్ బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా మీకు ప్లాస్టిక్ అనేది అయితే లేదు, టోటల్ మెటల్ తోడైతే దీని అయితే తీసుకుని అయితే వచ్చారు ఈ యొక్క స్మార్ట్ వాచ్లో. అండ్ ఈ స్మార్ట్ వాచ్ రౌండెడ్ డైల్ డిజైన్ తోడైతే వస్తుంది అనమాట. రౌండెడ్ డైల్ కూడా 1.43 inches హై డ్యూరబుల్ గ్లాస్ సపోర్ట్ అయితే దీనికి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అలాగే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్తో పాటు మనకు అమోలెడ్ డిస్ప్లే అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క డిస్ప్లేలో. సో మీకు మంచి కలర్ వైబ్రేషన్స్ అయితే కనబడడం అయితే జరుగుతుంది. మీరు ఎండకు పైన, వానకు తడిసినా అండ్ నీడలోకి వచ్చినా కూడా మంచి కలర్ అయితే కనబడుతుంటాయి. స్మార్ట్ వాచ్ స్ట్రాప్స్ కూడా మనకి ఈజీగా రిమూవ్ చేసుకునే విధంగా తీసుకుని అయితే వచ్చారు. మీ స్మార్ట్ వాచ్లో మీకు చెప్పిన విధంగానే డిస్ప్లేలో 466x466 పిక్సెల్ రెజల్యూషన్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా మనకు డిజిటల్గా అయితే ఉంటుంది, నార్మల్ కూడా అయితే ఉండడం అయితే జరుగుతుంది. స్మార్ట్ వాచ్లో వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా అయితే చేస్తుంది. వాయిస్ అసిస్టెంట్ ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు మీరైతే చూడొచ్చు. హే సిరి, పెన్ షివ్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్, దట్స్ గుడ్, గ్రేట్. ఈ యొక్క స్మార్ట్ వాచ్లో మనకు ఒక సైడ్ స్పీకర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు, మరొక సైడ్ మైక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్పీకర్ యొక్క క్వాలిటీ ఎలా ఉందో, ఎంత లౌడ్గా ఉంది ఇప్పుడు చూద్దామా. అండ్ మెయిన్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క స్మార్ట్ వాచ్ని మనం ఇక్కడ కనబడుతున్న ఏదైతే యాప్ అయితే ఉందో క్లౌడ్ ప్రో, ఫిట్ క్లౌడ్ ప్రో, ఈ యొక్క యాప్కి మనం అయితే కనెక్ట్ అయితే చేయాలి. కనెక్ట్ చేసిన వెంటనే బీటీ కాలింగ్ అనేది కూడా ఎనేబుల్ అయితే అయిపోతుంది. మళ్ళీ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి, బ్లూటూత్ సెట్టింగ్స్లోకి వెళ్ళి పేర్ చేసుకునే అవసరం లేదు, సింగిల్ పేర్ అయితే ఉందన్నమాట ఈ యొక్క స్మార్ట్ వాచ్లో. ఈ యొక్క యాప్లో మీరు చెక్ చేస్తే పుష్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ యొక్క పుష్ నోటిఫికేషన్లోకి వెళ్ళి మీరు నోటిఫికేషన్ ఏ యాప్ నుంచి నోటిఫికేషన్ రావాలి అనే దాని గురించి చెక్ చేసుకోవచ్చు. ఆ యొక్క యాప్ యొక్క నోటిఫికేషన్ అనేది ఎనేబుల్ చేస్తే మనకి స్మార్ట్ వాచ్లో నోటిఫికేషన్ అలర్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాచ్ ఫేసెస్ అనేవి, లాట్స్ ఆఫ్ వాచ్ ఫేసెస్ అనేవి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా కస్టమైజ్ అయితే చేసేసుకోవచ్చు ఓన్ యొక్క ఇమేజ్ని. బట్ కస్టమైజ్ అయితే చేసుకునేటప్పుడు బాగానే అయితే ఉంది, కానీ ఏదైతే వీళ్ళు ఇక్కడ కనబడుతున్న టైమ్ ఉందో ఆ టైమింగ్ అనేది మనం సెట్ చేసుకోవడానికి, అట్లీస్ట్ పైకి కిందికి చేంజ్ చేసుకోవడానికి కూడా అండ్ కలర్ చేంజ్ చేసుకోవడానికి అయితే లేదు. సో కస్టమైజేషన్ అక్కడ వీళ్ళు అయితే చేంజ్ అయితే చేయాలి. సో అదొకటి నాకు కొంచెం ఇంకా బెటర్గా ఇంప్రూవ్ చేయాలనైతే అనిపించింది. అది ఈ యొక్క స్మార్ట్ వాచ్ బీటీ కాలింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. బీటీ కాలింగ్ ఎలా ఉందో ఇప్పుడు మనం చెక్ చేద్దామా. సో నేను ఫైర్బోల్ట్ డాగర్ లక్స్ స్మార్ట్ వాచ్ నుంచి మాట్లాడుతున్నా, నా వాయిస్ ఎలా ఉంది ఒకసారి చెప్తావా? క్లియర్గా అయితే ఉంది, లౌడ్గా అయితే వస్తుందా? యా, నీది కూడా చాలా లౌడ్గా వస్తుంది స్పీకర్ అయితే. ఓకే, బాగుంది, చాలా బాగుంది. అవును, అవుట్డోర్లో ఉన్నా కానీ నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు, ఎలాంటి వెహికల్స్ కానీ అవన్నీ ఏమి వినపడతలేవు. వెహికల్ నార్మల్ ఉన్నా కానీ అసలు సౌండే లేదు. స్మార్ట్ వాచ్లో మనకు హెల్త్ మానిటరింగ్స్ కూడా చేసుకోవచ్చు. SPO2 హార్ట్ రేట్ని నేనైతే నా దగ్గర ఉన్న ఆక్సోమీటర్ ద్వారా చెక్ చేశాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు నెంబర్స్ అనేవి మనకి ఎంత యాక్యురేట్గా చూపిస్తున్నాయో. సో ఈ స్మార్ట్ వాచ్ అనేది హెల్త్ డివైస్ అయితే కావు, అయినప్పటికీ మనం ఒక నెంబర్ని అయితే ఫిక్స్ కాకుండా మనం హార్ట్ రేట్ ఇంతుంది అండ్ SPO2 ఇంతుంది అని అయితే క్లియర్గా అయితే చూపిస్తుంది. సో అక్కడ బాగానే వర్క్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఆక్సోమీటర్తో మనం చెక్ చేసినట్లయితే నియర్ బై అయితే చూపించడం అయితే జరుగుతుంది ఈ యొక్క ఆక్సోమీటర్కి, ఈ యొక్క స్మార్ట్ వాచ్లో ఉన్న నెంబర్స్ అనేవి. స్మార్ట్ వాచ్ IP68 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్తో అయితే వస్తుంది.
అండ్ మీరు వాటర్లో 4 to 5 meters అయితే వెళ్ళిపోవచ్చు, పర్వాలేదు. IP68 తోటి అయితే వస్తుంది కాబట్టి స్మార్ట్ నోటిఫికేషన్ అనేది కూడా మనకు చాలా అక్యురేట్గా వర్క్ అయితే అవుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు మనకు నోటిఫికేషన్స్ అనేవి అయితే రావడం అయితే జరిగింది. బ్యాటరీ వచ్చేసరికి 400 mAh బ్యాటరీ కెపాసిటీ ఈ యొక్క స్మార్ట్ వాచ్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ స్మార్ట్ వాచ్ 7 days వరకు మీరు వితౌట్ బ్లూటూత్ ద్వారా అయితే యూజ్ చేసుకోవచ్చు. బ్లూటూత్ ద్వారా అంటే మీరు డిపెండ్ ఆన్ కాల్స్, మనం 1 day వస్తుందా 2 days వస్తుందా అని ఎగ్జాక్ట్లీ అయితే మనం చెప్పలేం. బట్ నాకెంత వచ్చిందంటే నేను 1.5 day వరకు అయితే వాడడం అయితే జరిగింది. నేను కూడా హెవీ కాలర్ యూజ్ చేస్తున్నాయి, కాల్స్ అయితే వస్తుంటాయి కాబట్టి. సో 1.5 day అయితే వచ్చింది. సో మే ఇంకా హెవీ కాలర్ యూజర్స్ అయితే మేబీ 1 day కూడా రావచ్చే ఛాన్స్ ఉంటుందేమో, చూసుకోండి అయ్యా. మీరు వీళ్ళు ఇచ్చిన ఏవైతే స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయో చాలా అక్యురేట్గా వర్క్ అవుతున్నాయి, ప్రతి ఒక్కటి వర్క్ అయితే అవుతుంది. బీటీ కాలింగ్స్ సూపర్గా అయితే ఉంది. ఈ బీటీ కాల్ నుంచి వాయిస్ అనేది చాలా పెద్దగా లౌడ్గా రావడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే SPO2 హార్ట్ రేట్ కూడా మనకు చాలా చక్కగా చూపించడం అయితే జరుగుతుంది మన యొక్క ఆక్సోమీటర్కి. ఇలా చాలా చాలా చెప్పుకుంటూ పోతే మంచి మంచి ఫీచర్స్ డిస్ప్లేలో కూడా మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు. సో దీన్ని గెలుచుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ మీకు అయితే చెప్పాను, కంపల్సరీ మన సబ్స్క్రైబర్ అయితే అయి ఉండాలి. ఈ వీడియో కింద ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయాలి, ఈ వీడియోకి లైక్ అయితే చేయాలి. అండ్ మీరు వేరే వీడియో అంటే వేరే అన్బాక్సింగ్ చేసినా కదా స్మార్ట్ వాచెస్, అవి కూడా గివ్ అవే ఇస్తున్నాం కదా, అక్కడ కూడా ఇవే ఫాలో అయితే అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు కంపల్సరీ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఫాలో అయితే అయి ఉండాలి కంపల్సరీగా. దాంతోపాటుగానే మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ కూడా జాయిన్ అయితే అవ్వాలి, ఎందుకంటే టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో వచ్చేసరికి మీకు మన డీల్స్ అయితే లభిస్తుంటాయి. అలాగే నేను ఇప్పుడు ఏవైతే ఆ రూల్స్ అయితే చెప్పానో అవన్నీ రూల్స్ అనేవి ఒక చిన్న నోట్ ప్యాడ్ అయితే ఉంటుంది, ఆ నోట్ ప్యాడ్ని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఈరోజు అయితే లైవ్కి వచ్చి విన్నర్స్ అయితే అనౌన్స్ చేస్తాను. ఆ విన్నర్ ఇవన్నీ ఫాలో అయ్యి ఉండాలి, ఒక్కటి కూడా ఫాలో అవ్వకుండా ఉంటే కంపల్సరీ నేను నెక్స్ట్ విన్నర్కి అయితే వెళ్ళిపోతాను. ఇది రూల్ అన్నమాట. సో ఇంకెందుకు అనేసి మరి ఈ యొక్క స్మార్ట్ వాచ్ వీడియోని చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ కూడా చేయండి, ఖచ్చితంగా వాళ్ళు కూడా చూసి వాళ్ళు కూడా విన్నర్స్ అయితే అవుతారు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బై బై, సీ యూ టాటాకి, లవ్ యూ.